మహాభారతము సభాపర్వము పీఠికకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారములు. ఈరోజు మయసభ, సుయోధనుడి అసూయ ఎలా ఉందో చూద్దాం. రాజసూయ యాగం నిర్విఘ్నంగా నారాయణుని దయ వలన పరిసమాప్తం అయ్యింది. బంధుమిత్రులు ఒక్కొక్కరే తరలి వెళ్ళడం మొదలైంది. శ్రీకృష్ణుడు ద్వారకకు పయనమైపోయాడు. ధృతరాష్ట్రాదులు హస్తినకు తిరిగి వెళ్ళాడు. దుర్యోధనుడు, శకుని మాత్రం మయసభ వైభవాన్ని చూడటానికే కొన్నాళ్ళు ఇంద్రప్రస్థంలో ఆగారు. సుయోధనుడు మయసభ శిల్పరమణీయ కల్పనలన్నింటినీ చూస్తూ విహరిస్తున్న తరుణంలో మిట్టలు జలాశయాలుగా, జలాశయాలు మిట్టలుగా, ద్వారాలు కుడ్యాలుగా, కుడ్యాలు ద్వారాలుగా గోచరించే విచిత్రశాలలో తిరుగాడుతూ ద్వారమని భావించి కుడ్డి అని ఢీకొనడం, మిట్టలని భావించి నీటిలో పడటం జరిగింది. అప్పుడు పాంచాలి పాండుకుమారులు నవ్వారు. ధర్మరాజు దివ్యాంబరాలను, భూషణాలను దుర్యోధనుడు ధరించడానికి భీముడి ద్వారా పంపాడు. నకుల సహదేవులను త్రోవ చూపటానికి పంపాడు. ఆ విధంగా జరిగిన సభా ప్రలంభనం దుర్యోధనుడికి సహింపరాని అవమానంగా హృదయాన్ని బాధించింది. అతడు లజ్జతో పాండవులను వీడ్కొని హస్తినాపురం చేరాడు. ధర్మరాజు చేసిన రాజసూయం అందరికీ సంతోషాన్ని కలిగించింది, కానీ దుర్యోధనుడిలో అసూయ రగిలించింది. సకల జన నయనానందాన్ని కలిగించిన పాండవ సభాలక్ష్మి ఆ సుయోధనుడికి మాత్రం గుండెలలో మంటలు పెట్టినట్టు బాధించింది. రాజధానికి తిరిగి వచ్చాడే కానీ రారాజు కంటి నిండా నిద్రపోలేదు. పాండవులపై పాపచింతతో అన్ని భోగాలు వదిలి దిగులుతో రోజులు గడపసాగాడు. శకుని దానిని గమనించి దుర్యోధనుడిని ఏకాంతంగా ఊరడించడానికి వచ్చాడు. దుర్యోధనుడు తన బాధ బయట పెట్టుకున్నాడు. మామా, మయుడు నిర్మించి పాండవులకిచ్చిన సభను నీవు కూడా చూశావు కదా. ఏ యుగంలోనూ, ఏ లోకంలోనూ దాని వంటి వైభవం వినపడదు, కనపడదు. దానితో ధర్మరాజు సూర్యతేజంతో వెలిగిపోతున్నాడు. అదేమి ఆశ్చర్యము, భూతలం మీద ప్రభువులందరూ ధనరాశులను కానుకలుగా తెచ్చి ధర్మరాజుకు మృత్యుల్లా చెల్లించారు. పాండవుల పరాక్రమం, ధర్మరాజు ప్రభుత్వం భూమి మీద స్థిరపడ్డాయి. అపార పరాక్రమార్జితమైన పాండవ మహాలక్ష్మిని చూసి నేను సహించలేకపోతున్నాను. అభిమానధనులైన జ్ఞాతుల అభివృద్ధిని చూసి సహించగలరా? కాబట్టి ఏ విధంగా ఆ పాండవ లక్ష్మిని అపహరించడానికి వీలవుతుందో యోచించాలి అని ఆవేదన వ్యక్తం చేశాడు. దుర్యోధనుడి దురాలోచనకు ధృతరాష్ట్రుడి అనుమతి సాధించాలని శకుని అతడిని ధృతరాష్ట్రుడి వద్దకు తీసుకుని పోయాడు. దుర్యోధనుడు తన మనోవేదనను తండ్రి ముందు చెప్పుకున్నాడు. రాజులిచ్చిన కానుకలనన్నింటినీ తానే స్వయంగా లెక్కించాడు. ధర్మరాజు సంపదలను అంచనా కట్టాడు, కాబట్టి వాటన్నింటి విలువలను చెప్పి వాపోయాడు. గతంలోనూ, భవిష్యత్తులోనూ, వర్తమానంలోనూ పాండవ లక్ష్మి వైభవంతో సరితూగే సంపదను ఎన్నడూ చూడలేదని, దానిని ఇప్పుడు చూస్తూ తాను సహించి ఉండటం కూడా కష్టమని, అందువలననే కృంగి కృషించిపోయినానని తండ్రి ముందు చెప్పుకున్నాడు. అవభృత స్నానానంతరం ధర్మరాజు ఉన్నత సింహాసనం మీద కూర్చున్నాడు. సాత్యకి ముత్యాల గొడుగు పట్టాడు. భీమార్జునులు చామరాలు వివసాగారు. నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు, మూర్ధాభిషక్తులైన రాజుల అందరి చేత అతడి పాదాలకు మొక్కించాడు. ఆ మహారాజు వైభవం చూసి మేమందరం చిన్నపోయాం. మమ్మల్ని చూసి శ్రీకృష్ణ, పాండునందన, ద్రౌపది, సాత్యకులు నవ్వారు. ధర్మజుడా, రాజ్య వైభవాన్ని అనుభవించడం నేను సహించలేను అని దుర్యోధనుడు పలికాడు. అనుమతిస్తే ఆ సంపదనంతా మాయాద్యూత నెపంతో అపహరించి దుర్యోధనుడికి ఇస్తానని శకుని సూచించాడు. శకుని ఉపాయానికి అంగీకరించుకొని తండ్రిని బలవంత పెట్టాడు దుర్యోధనుడు. అంగీకరించకపోతే అగ్నిలో పడి ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించాడు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు శకుని వ్యూహానికి తల ఊపాడు. మాయాద్యూతం. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు 1000 మంది శిల్పులను పిలిపించి ఒక విచిత్ర మణిమయ మహాసభను నిర్మించాడు. దానిలో మాయాద్యూతం జరిపించాలని నిర్ణయించి విదురుడికి చెప్పాడు. విదురుడు జూదం వలన కలిగే ఆపదలను పేర్కొని దుర్యోధనాదులను ఆ ప్రయత్నం నుండి విముఖులయ్యేటట్లు ప్రయత్నించమని ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు.
గురుడ్డి రాజు ఏ విధంగానైనా జూదం జరగాలని, ఎటువంటి కీడులు జరగకుండా పెద్దలు చూడాలని చెప్పి పాండవులను తీసుకుని రావడానికి విదురుడిని ఇంద్రప్రస్థపురానికి రథాలతో పంపాడు. విదురుడి సంగతి భీష్ముడికి నివేదించి బయలుదేరాడు. మహేంద్ర వైభవంతో ఉన్న ధర్మరాజును విదురుడు దర్శించాడు. ధృతరాష్ట్ర సందేశాన్ని వినిపించాడు. నూతన సభా సందర్శన సందర్భంలో సుహృద్యూతం సమంజసం కాదని, అది కలతలకు దారితీస్తుందని ధర్మజుడు భావించాడు. కానీ పెద్ద తండ్రి ఆనతిని శిరస వహించి భీమాదులను, ద్రౌపదిని, భౌమ్యాదులను వెంటబెట్టుకొని బయలుదేరి హస్తినాపురానికి చేరాడు. మణిమయ మహాసభను దుర్యోధనుడు చూపగా ధర్మజుడు దర్శించి హర్షించాడు. ఆ తరువాత రారాజు ద్యూతానికి ఆహ్వానించాడు ధర్మరాజును. ద్యూతం వలన కలిగే కీడును పేర్కొని ధర్మరాజు ఆహ్వానాన్ని వారించాడు. శకుని కల్పించుకొని ఆట నేర్పిన వారే దాన్ని నిందిస్తే ఆ కళ ఏమైపోతుందని చమత్కరించి ధర్మజుడు జూదమాడటానికి భయపడితే ఆడవలసిన అవసరం లేదని అధిక్షేపించాడు. ధర్మజుడు ఆ మాటకు నొచ్చుకున్నాడు. బలవంతంగా జూదమాడించడానికి పిలిచిన తర్వాత వెనకాడటానికి వీలవుతుందా అని అంటూ విధి ప్రేరితుడై మాయా ద్యూతానికి ఉన్ముఖుడైనాడు. జూదంలో తన పక్షాన శకుని ఆడతాడని, అతడొడ్డిన ధనరాశులు తాను చెల్లిస్తానని రత్నరాశులు కుప్పలు పోసి దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. ఇతరుల కొరకు జూదం ఆడటం అసమంజసమని అంటూనే ధర్మరాజు సాగరావర్త సంభవాలైన మణిరాశులను వడ్డాడు. సుహృద్యూతం ఆరంభమైంది. భీష్మ, ధృతరాష్ట్ర, విదుర, కృప, ద్రోణ, అశ్వత్థామాదులు సముచిత ఆసనాలలో కూర్చొని జూదాన్ని పరికిస్తున్నారు. శకుని మాయావిదుడు, అందువలన పాచికలతో కావలసిన పందాన్ని జయప్రదంగా వేయగలడు. దానితో వరుసగా పందాలు శకుని గెలుచుకుంటున్నాడు. ధర్మరాజు ఓడిపోతున్నాడు. ఆట సాగే కొద్దీ ధర్మరాజుకు పంతం కూడా పెరిగింది. ఒక ఒడ్డుకు సువర్ణ భాండాగారాలు పెట్టి ఓడిపోయాడు. మరొక పందానికి రత్న భాండాగారాలను కోల్పోయాడు. ఇంకొకసారి చతుశ్శత నిధులను, మరొకసారి గుర్రాలను, ఏనుగులను, పరిచారికలను, పరిచారకులను, ఇలా క్రమంగా ఉన్న సంపాదన అంత చివరకు రాజ్యాన్ని కూడా మాయా ద్యూతంలో చేజార్చుకున్నాడు. వీధురుడు ఆ కపట ద్యూతాన్ని అంతటితో ఆపించమని ధృతరాష్ట్రుడిని కోరుకున్నాడు. కానీ అతడు పుత్ర వ్యామోహంతో కిమ్మనకుండా మిన్నకున్నాడు. అప్పుడు విదురుడు దుర్యోధనుణ్ణి ఇలా మందలించాడు. అన్యాయంగా శకుని మాయతో పాపమతివై జూదంలో పాండవుల సంపదలను ఇట్లా మోసంతో సంగ్రహించడం న్యాయమా? పాండవులు పరాక్రమాన్ని ప్రకటించి సంపాదించుకున్నారు సంపదను, మీరు మోసం చేసి దోచుకుంటున్నారన్నాడు. విదురుడి మాటలు దుర్యోధనునికి కోపం తెప్పించాయి. మా వద్ద తిని పరాయి వారిని పొగిడే కుచిత బుద్ధి నీది. ఓ విదుర, నీవు మా ఇంట్లో విషసర్పం ఉన్నట్లున్నావు. ఇతరుల సంపద సులభోపాయంతో గ్రహించడం రాజనీతి కాదా? అడగకుండానే నీవు మాకు నీతులు చెప్పవచ్చావు. ఇక చాలు, మాటలు కట్టుపెట్టడం మంచిదని దుర్యోధనుడు విదురుడిని గద్దించాడు. దుర్యోధన, నిన్ను పాడు చేసేవారి మాటలు విని సంబరపడుతున్నావు. నీకు హితుడైన వాడు ముందుగా కొంత అప్రియంగా ఉన్నా తర్వాత హితం చేకూర్చే మాటలు చెప్తాడు. హితులు మగమాటం లేకుండా బలవంతంగానైనా హితమును బోధిస్తారు. నీవు ఇప్పుడు హితులెవ్వరో అహితులెవ్వరో తెలుసుకొని లేని స్థితిలో ఉన్నావని చెప్పి మాటలాడక మిన్నకున్నాడు విదురుడు. ధనాలనన్నింటినీ ఓటు అయిన ధర్మరాజును మరొక పందెం ఖాయమని శకుని బలవంత పెట్టాడు. ఆ తర్వాత కూడా శకుని అవహేళన చేస్తూ పందాలు ఖాయమనేవాడు. పౌరుషానికి ధర్మరాజు కాస్తుండేవాడు. వరుసగా సహదేవ, నకుల, పార్థ, భీములను, చివరకు తనను కూడా పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆ పైన శకుని ద్రౌపది కూడా నీ ధనమే కదా అని ధర్మరాజుకు జ్ఞాపకం చేశాడు. గతి లేక కులభామను కూడా జూదంలో ఒడ్డి, చివరకు ఆమెను కూడా ఓడిపోయాడు. ధర్మజుడు దీనవక్తుడై దిగాలు పడి కూర్చున్నాడు. భీష్మ, ద్రోణులకు చెమటలు కమ్మాయి. విదురుడు ముఖం పక్కకు పెట్టి కంటతడి పెట్టుకున్నాడు. మిగిలిన సదస్యులందరూ ఏకధారగా దుఃఖించారు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, సైంధవులు విప్పారిన ముఖాలతో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. సభలో కలకలం బయలుదేరింది. దుర్యోధనుడికి పట్ట పగ్గాలేవు. పాండవులు తనకు దాసులైనారని పొంగిపోతున్నాడు. ఆ గర్వాతిశయంతో పాంచాలని దాసీలతో కలిసి తన ఇల్లు తుడవడానికి ఆజ్ఞాపించాడు. సభలో సంక్షోభం కలిగింది. గుడ్డి రాజా గోల విని విషయం ఏమిటని విదురుడిని అడిగి తెలుసుకున్నాడు. అందరికీ నమస్కారం.